దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నటువంటి ఈ కరోనా వ్యాప్తి నివారణ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి చేపడుతున్నటువంటి చర్యలు, మరి రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ముందస్తు జాగ్రత్తలు, అలాగే జగనన్న ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నివారణ చర్యలకు, అలాగే ఈ ఆక్సిజన్ సరఫరాలో మరి తీసుకుంటున్నటువంటి ముందు జాగ్రత్త చర్యలు వీటన్నింటిపైన కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నుంచి అమలు కాబోయే కర్ఫ్యూ గురించి, మరి అలాగే భవిష్యత్తులో కర్ఫ్యూ అమలు ఎలా చేయాలా, వీటిపైన అవగాహన ప్రజలకు ఎలా కల్పించాలా అనే విషయాలన్నింటిపైన కూడా ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. మరి మీరంతా చూస్తున్నారు, గత సంవత్సరం ఎప్పుడైతే ఈ COVID-19 మొదలైందో, మరి ఈ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఎప్పుడైతే మొదలైందో, ఆ రోజు నుంచి కూడా మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఒక పకడ్బందీ ఊహ్యంతో, ఒక పకడ్బందీ ఆలోచనతో, ముందు ఆలోచనతో నివారణ కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు కానివ్వండి, జాగ్రత్తలు కానివ్వండి, మరి మనందరికీ తెలిసింది. ఏదైతే టెస్టింగ్ విషయంలో కానివ్వండి, కాంటాక్ట్ ట్రేసింగ్ విషయంలో కానివ్వండి, మరి కరోనా బాధిత లక్షణాలు కలిగినటువంటి ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడంలో కానివ్వండి, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ముందుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి తప్పుకోకుండా మరి ఏదైతే ప్రజా సంక్షేమం కోసం, ప్రజారోగ్యం కోసం గౌరవ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఈ కర్ఫ్యూ నిబంధన అనేటువంటి తప్పుకోకుండా పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని, మనందరి ఆరోగ్యం కాపాడుకోవడంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని కూడా ప్రజానీకానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా అనంతరం జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీం వర్క్తో వర్క్ చేస్తున్నారు. గత సంవత్సరం మరి అత్యధికంగా మన ప్రాంతంలో, హిందూపురం ప్రాంతంలో మొదలై మరి జిల్లా వ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదైనా వాటి అన్నింటినీ నివారించడంలో రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో పనిచేసి మరి సమర్థవంతంగా పనిచేసి మరి ఎదుర్కోగలిగాం. మరి అదే స్ఫూర్తితో మరి ఈసారి కూడా మరొకసారి మరి ఈ వ్యాధి ప్రబలకోకుండా అన్ని జాగ్రత్తలు కూడా జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం యంత్రాంగాలంతా కూడా మరి వైద్య సేవలకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ మరొకసారి